హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వల్లూరు. నేను ఈరోజు మీతో జ్యోతిదామ గారు ఏర్పాటు చేసిన గార్డెన్ మీట్కి సంబంధించిన వీడియోస్, ఆ క్లిప్పింగ్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడికి మనం ముఖ్యంగా లత కృష్ణమూర్తి గారు అండ్ ఇలా మనకి గార్డెన్ సంబంధించి అనుభవం ఉన్న శాస్త్రి గారు అండ్ మన గార్డెన్ పితామహ అని మనం అందరం పిలుచుకుని రఘోత్తమరెడ్డి గారు కూడా వచ్చారు. వీళ్ళందరికీ నేను నా యూనిట్ తరపు నుంచి ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ అనేది నేను ఇచ్చానండి. అండ్ జ్యోతిదామ గారి గార్డెన్ అంతా చాలా బాగుంది, చాలా హెల్తీగా ఉంది. ఆవిడ దగ్గర లేకపోయినా కానీ చాలా నీట్గా గ్రీనిష్గా ఉన్నాయి మొక్కలన్నీ. ఇంకోండి ఇక్కడ ఆకాకరగా వితౌట్ పాలినేషన్ కూడా ఒకటి అయిందంట. కొన్ని పాలినేషన్ ఒక మనకి చాలా కొన్ని పోయినాయి అన్న అర్థను. ఇక్కడ బుద్ధ కూడా చాలా నీట్గా ఉంది కదా, చాలా అందంగా అటు ఇటు కలవల్లో మధ్యలో కూర్చుని ఉన్నాడు బుద్ధ, ముద్దుగా ఉంది. అటు మన బ్లూ కలర్ లోటస్ లాంటిది పూసిందనమాట. ఈ పక్కనేమో మనకి చిన్న కారం బంతి ఇవన్నీ ఉన్నాయి. నాకు కారం బంతి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎక్కడ దొరకట్లేదు. జ్యోతిదామ గారిని అడిగి తీసుకుంటాను. అండ్ కేశవర్ధిని కూడా ఉంది, ఆ రెండు నాకు కావాలి. అండ్ ఇంకొండి జ్యోతిదామ గారు అందరికీ గార్డెన్ చూపిస్తున్నారు. చాలా బాగుంది గార్డెన్ అంతా గ్రీనిష్గా. తన దగ్గర ఎక్కువగా ఉండునంటున్నారు, తను ఎక్కువ మియాపూర్లో ఉంటారంట. ఇది ప్రగతినగర్లో ఉన్నా కానీ తన దగ్గర లేకపోయినా కానీ చాలా నీట్గా అందంగా హెల్తీగా ఉన్నాయండి ప్లాంట్స్ అయితే. ఏమంటే మనము ఇట్లా ఇంకోండి అందరికీ జ్యోతిదామ గారికి తనకి ఒక బ్యాగ్ ఇచ్చాను నేను. అండ్ తను లతా కృష్ణమూర్తి గారు ఉన్నారు. నా ఇంట్లో ఎవరు ఎక్కడున్నారో కూడా కనిపించట్లేదు. అంటే ఇదే అరౌండ్ 1:00 ఆ టైం కదా, 1:31 ఆ టైం అయింది. అండ్ ఇలా అందంగా గార్డెన్ ఉంది. ఫస్ట్ అందరం వచ్చి గార్డెన్ చూసాము, తర్వాత కింద మీటింగ్కి అటెండ్ అయ్యామన్నమాట. అందరినీ పరిచయాలు చేసుకున్నాము, కొత్త మనుషులు, కొత్త గార్డెనర్స్, వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటా ఉన్నాము. తను కూడా దుర్గ గారు అనుకుంటా, తను బాగా మాట్లాడారు. చాలామంది కొత్త మనుషులు పరిచయం అయ్యారండి అండ్ వాళ్ళ అనుభవాలు అన్ని షేర్ చేస్తున్నారు మీటింగ్ లో. ఎందుకు చెప్తున్నానంటే 3 ఇయర్స్ అంటే స్టార్ట్ చేసేటప్పుడు నేను సార్కి ఒకసారి మెసేజ్ చేశాను మెసెంజర్ లో, సార్ నేను ఇట్లా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటానంటే అప్పుడు విన్నాను అనమాట సార్ చేయను వింటే నేను యూట్యూబ్ వీడియోస్ చూడండి అని చెప్పారు. చూశాను, తర్వాత లతా కృష్ణమూర్తి గారు ఉన్నారు, లతా కృష్ణమూర్తి గారు బాగా చెప్పాను తర్వాత. అక్క వీడియో ఒకటి చూశాను HMPB 3 ఇయర్స్ బ్యాక్, వాళ్ళ బ్రదర్ నా క్లాస్మేట్, తను షేర్ చేస్తే చూశాను. ఆ వీడియో చూసి నేను గార్డెన్ స్టార్ట్ చేశాను. అంటే నాకు ఒక గురువు స్ఫూర్తి లతా కృష్ణమూర్తి గారు, లతా కృష్ణమూర్తి గారి గురువు రఘోత్తమ్ రెడ్డి గారు. సో మేము భర్తగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఇద్దరిని పిలవడానికి కారణం అదే. తర్వాత అప్పారావు గారిని కూడా పిలిచానండి, ఎందుకంటే ఆయన మనందరికీ ఒక రకంగా సీస్ పంచుతూ చాలా సర్వీస్ చేస్తున్నారు, మనందరికీ గురువు ఆయన. కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఈరోజు ఒక వేదిక మీరు చూద్దామని నేను అనుకున్నాను. అనుకోకుండా సార్ అలాగిపోయాము, యాక్సిడెంట్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చాను. సో లతా కృష్ణమూర్తి గారు నా గురువు, ఆమె గురువు, సారంతో మనం ఈరోజు కార్యక్రమం వాళ్ళు చెప్తున్నాము. ముందు రఘోత్తమ్ రెడ్డి గారు సార్ మన అందరితో ఒక మెసేజ్ ఇస్తారు. చివరి వాళ్ళకి కూడా వినపడాలి అంటే వినపడుతుందా? చివరి వాళ్ళకు కొంతమంది కైనా నేను తెలుసుంటాను. వీళ్ళందరూ ఇట్లా కలుసుకోవాల్సి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. అయితే ఇట్లాంటి సదస్సులు చేయబోయే ముందు చేయబోయే వాళ్లకు ఒక సూచన చేస్తాను. ఎట్లాగూ ఫ్రీగా వస్తున్నారు కదా స్పీకర్లు అని, ఇద్దరిని ముగ్గురిని నలుగురిని పిలిస్తే ఏమవుతుందంటే మ్యాన్ పవర్ వృధా అవుతుంది. మనకు అత్యంత విలువైంది మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ని పొదుపుగా వాడుకుంటేనే ఎక్కువ కాలం వాడుకోవచ్చు. నన్ను ఒకసారి పిలిచి, వారిని ఒకసారి పిలిచి, వారిని ఒకసారి పిలిస్తే మీరు ఎక్కువ సదస్సులు 6 నెలలకు ఒక సదస్సు చొప్పునైనా 3 నెలలకోటైనా ఇట్లాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ షాపు నిర్వహించే వాళ్ళైతే క్రమం తప్పకుండా ఇలాంటి సదస్సులు జరిపితే షాపు అభివృద్ధి చెందుతుంది, కస్టమర్లకు కూడా ఇక్కడ వస్తువులు దొరుకుతాయి, అవేర్నెస్ కూడా పెరుగుతుంది. కనుక న్యాచురల్ వ్యాపారం అయితేనే 10 మందికి అందుతుంది ఆ సేవ్ అందుతుంది. వ్యాపారం చేయడమేం తప్పు కాదు,
సవా లక్షల మంది వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు. అంచేత ఆర్గానిక్ ఇలాంటి ప్రొడక్ట్స్ పెట్టే షాపుల వాళ్ళు నిజంగా వాళ్ళ షాపుల దగ్గర నెలకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అది కస్టమర్లకి ఉపయోగం. ఇటు షాపు కూడా కస్టమర్లు పెరుగుతారు, వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, కొత్త వాళ్ళు కూడా వస్తారు. కనుక మీరు సదస్సులు నిరంతరం నిర్వహించుకోవాలని, అలాగే మాబోటి వాళ్ళని ఎక్కువ కష్టపెట్టకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి కష్టపెట్టమని. సో నేను నిర్వాహకులకు మన జ్యోతి గారు కదా, జ్యోతి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జ్యోతి గారు లాంటి వారు కూడా ఎవరైనా ఇందులో ఉంటే, భవిష్యత్తు నిర్వాహకులు ఉంటే, మీరు కూడా మనసులో పెట్టుకొని ఒక చిన్న సదస్సు జరుపుకునేటప్పుడు ఒకరిని తెలుసుకోండి. ఎందుకంటే ఎక్కువ కాలం నడవాలి. ఒకసారి సదస్సు పెట్టిన వాళ్ళు ఏం ఛానళ్ళు 200 పైన కృష్ణమూర్తి గారు ఒకరోజు మేమే అవసరం పడి ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి అంటే ఇచ్చారు. 200 యూట్యూబ్ ఛానళ్ళు పైన ఉన్నాయట మిద్దె తోటల గురించి, కొంచెం వంటలు అందులో వంటలు కూడా కలిపినాయి. 7 కింద మిద్దె తోట ప్రచారం నేను ప్రారంభించినప్పుడు ఎవరు లేరు. ఇవాళ చూస్తే యూట్యూబ్ ఛానళ్ళు ఆ నిర్వాహకులకు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఒకప్పుడు 80వ దశకంలో నవలలు రాసే వాళ్ళలో రచయితలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, బాగా డబ్బు సంపాదించేవాళ్ళు వాళ్ళు. 80వ దశకం అంతా కూడా రచయితలదే రాజ్యం, నవల రచయితలు మీకు తెలుసు మీలో కొందరికి. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు మిద్దె తోట ఛానళ్ళు పెట్టుకుని అలా ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు 40,000 50,000 నెలకి సాధారణ హౌస్ వైఫ్గా ఉండి మిద్దె తోట చేసుకుందాము, ఈ పెస్టిసైడ్స్ కూరగాయలకు ప్రత్యామ్నాయంగా అని అనుకున్న ఒక గృహిణి ఆవిడ క్రమంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఆరంభించి ఆదాయం కూడా సంపాదించుకుంటుంది. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఆవిడ పేరు ఏదో మాధవేనా, వాళ్ళ గార్డెన్ కూడా తీసుకుపోయారు. సో ఆవిడ చక్కగా ఆవిడ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వెళ్ళిన ఆవిడ కనుక నేను ఆయన అడుగు చెప్పింది కనుక నేను మీకు ఆవిడ పేరు చెప్తున్నాను. ఆ అమ్మాయి మళ్ళీ ఫేస్బుక్ వాళ్ళ మీద అసలు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఈ మిద్దె తోడల కృషి ప్రచార కృషి ఎంత జరుగుతోంది, మనం దీని అంతా ఒక మళ్ళీ ఒక పోస్ట్గా రాద్దాం అని నేను అనుకున్నప్పుడు లత గారిని అడిగితే అంత పాపం ఆవిడ సర్వే చేసి 200 పైచిల్కు ఛానళ్ళు ఉన్నాయని పేర్లన్నీ రాస్తే మేము అది కూడా ఒక పోస్ట్ పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో అట్లాగే మీరందరూ దయచేసి నే విలువ ఆఫ్టర్ మనిషి తదనంతరము ఏమీ మిగలదు. చక్రవర్తులకు కూడా ఏ నామరూపాలు లేకుండా పోతాయి, రాసింది నిలుస్తుంది. 200 పైచిల్కు సంవత్సరాలు పరిపాలన చేసిన కాకతీయులకు ఒక్క పేజీ కూడా రాతలో వాళ్ళ జీవితం ఏమిటో, వాళ్ళ వంశం ఏమిటో ఏమీ లేదు. ఎందుకు లేదు, రాయించుకోలేదు, రాసుకోలేదు. ఆ గుడులు కట్టే దగ్గర శాసనాలలో ఏమన్నా రాసిన 2 మాటలను పట్టుకున్న చరిత్రకారులు వాళ్ళ వంశం ఏమిటి, వాళ్ళు ఎట్లా ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారని నానా బాధలు పడి చరిత్రను పునర్నిర్మాణం చేశారు, ఏదో చేసుకున్నారు. కానీ అంతటి గొప్ప వంశాలు, గొప్ప మనుషులకు కూడా చరిత్ర లేకుండా పోయి లోపం ఎక్కడ జరిగింది అంటే వాళ్లకు రికార్డు చేసుకోలేదు ఆ రోజుల్లో. మరి అదే రోజుల్లో ఇదే దేశంలో వాళ్ళ సమకాలికులు బయటి నుంచి దేశానికి దండయాత్రలకు వచ్చిన వాళ్ళు వాళ్ళకు రికార్డు చేయడం తెలుసు. ఆ స్థానంలో రికార్డు చేసే వాళ్ళని పెట్టుకున్నారు. ఆనాటికే మన వాళ్ళు చేసుకోలేదు. అందువల్ల ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కావచ్చు, గొప్ప శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు కనుక వాళ్ళ ఆటోబయోగ్రఫీలు రాసుకోకపోతే వాళ్ళ కృషి వాళ్ళతోటే అంతమైపోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది. ఒక మనిషి తన జీవిత కాలం అంతా ఒక ప్రత్యేక రంగంలో కృషి చేస్తారు. నాకు ఇష్టమేనండి, వారికి ఇష్టం లేదండి, నేను ఏం చేయాలండి, వీళ్ళు బాధ చెప్తున్నా. ఆ ఇష్టం లేని వాళ్ళు అంత దూరానే ఉండి వాళ్ళు పాపం మర్యాద కూడా కేకలేసేవాళ్ళు. అట్లాగా వాళ్ళు ఆ ఇష్టం లేని వాళ్ళని కూడా ఏదో విధంగా ఒప్పిస్తారు. కొంతమంది మహా పట్టుదల గల వాళ్ళు ఉంటారు, పంచాయతీలు గొడవలు పెట్టుకోరు,
ఏదో విధంగా మౌన పోరాటాలు చేసి వాళ్ళని సాధించి వాళ్ళ చేత కూడా మిద్దె తోటకు శాంక్షన్స్ చేయించుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు. అందుచేత అది చాలా విలువైన ఎక్స్పీరియన్స్. మనకి మిద్దె తోట అంటే బయట చూస్తే ఏవో నాలుగు కూరగాయలు పూలు పండ్లు ఇది మాత్రమే కాదు, మనం దాన్ని వివరించకుండా చెప్పకుండా పోతే మన జీవితం చుట్టూరా ఉన్న అనేక మంది జీవితాలు మనతో చెప్తే తప్పుడు మాటలు చెప్తే దాన్ని దానిలోంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. సో కనుక మిద్దె తోటల సాహిత్యం కూడా మనకి అభివృద్ధి చెందాలి. మనం మిద్దె తోటతో పాటు మిద్దె తోట సాహిత్య సేద్యం కూడా చేయాలి. మిద్దె తోట రైతులు కూడా ఎదగవలసి ఉంటుంది. ఓన్లీ మిద్దె తోట సబ్జెక్టే కాకుండా దానికి చాలా చుట్టూరా మన మనిషి జీవితానికి అవసరమైన చాలా విషయాలు ఉంటాయి. నా అనుభవంలోకి వస్తున్న విషయాలు, నేను తెలుసుకున్న విషయాలైనా సరే సాటి మిద్దె తోట రైతులకు నేను అవి షేర్ చేసుకుంటాను. నేను మిద్దె తోట గురించి మాట్లాడబోను అని నేను ఆ రోజు ఆబీ గార్డెన్స్ మీటింగ్లో చెప్పి నా మనసు వచ్చింది మాట్లాడమంటారా మిద్దె తోట గురించి అంటే మీ చిత్తానుసారం మాట్లాడానంటారు. ఆ సదస్సు నుంచి నేను మిద్దెనే పరిష్కారం అని చెప్తున్నాను. మీరు ఖాళీ సిమెంట్ బ్యాగును నీళ్ళల్లో జాడించి ఆకు మలిచి దాంట్లో మట్టి ఎరువు వేసుకుని ఒక వంగ ముక్క కూడా నాటుకోవచ్చు. అది అన్నింటికంటే ఖర్చు లేని, కాకపోతే ఒక 6 నెలలు ఉంటుంది ఆ బ్యాగ్, ఎండలకు ఆ బ్యాగ్ ఎండి పగిలిపో. మీరు సొంత ఇల్లు అయితే కొద్దిగా అనుమానం అక్కర్లేదు, మీరు మేషన్ వాళ్ళని పెట్టుకుని పక్కా ఇటుకల మడులు కట్టుకోవడమే మంచి పద్ధతి. ఆ ఇటుకల మడులు అయితేనే మనం కల్టివేట్ చేయడానికి అవి సౌకర్యంగా ఉంటాయి. ఇప్పుడు 13 ఏళ్ల క్రితం నేను ఇటుకల మడులు కట్టుకున్నాను వ్యవసాయ రంగంలోంచి వచ్చిన వాడిని కనుక పారబట్టి తవ్వాలి పలుగుబట్టి తవ్వాలి. ఈ చిన్న చిప్పలో దొప్పలో తవ్వుతామా అది అయ్యే పనేనా? అవ్వదు. ఈ చిన్న చిన్న పాత్రలు పెట్టుకునే కల్చర్ ఎట్లా వచ్చిందంటే ఒక 10, 12, 13, 14 ఏళ్ల క్రితం మిద్దెల మీద మీరే పూల మొక్కల పెంపకానికి అవి వాడుకునేవారు. ఓ చిన్న పగిలిపోయిన బకెట్లో ఒక కనకాంబరం, ఓ చిన్న పగిలిపోయిన రంజన్లో ఏదో ఒక గులాబీ మొక్క ఇలా వేసుకునే వాళ్ళు కానీ పదవే లేదు. నేను 45 ఏళ్ల నుంచి హైదరాబాద్కి వస్తూ పోతూ ఉన్నాను, చాలా మిద్దెలు చూశాను. మిద్దెల మీద ఏం కనపడేది? కనకాంబరాలు, గులాబీలు, ఇలాంటి పూల మొక్కల సేద్యం కనపడేది. ఎక్కడా కూడా ఒక్క కూరగాయ పండించుకున్నట్టు నేను చూడలేదు, వినలేదు. ఒక రామరాజు గారు మట్టుకు, అమీర్పేటలో రామరాజు గారు మట్టుకు మందు మొక్కలు, పూల మొక్కలు, చేపలు, తాబేళ్ళు, కుందేలు ఇలాంటి గార్డెన్ పెంచుకున్నాడు. ఆయన కూడా ఈ మిద్దె తోటల ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆయన కూడా ఓ నాయన అయితే కూరగాయలు కూడా మనం పండించుకోవాలి, బయట వ్యవసాయ రంగం ఏం బాగాలేదని ఆయన కూడా ఒకరోజు వేదిక పంచుకున్నాడు మాతో. నాకు కూడా ఈ కూరగాయలు పండించుకోవాలని ఇప్పుడు అనిపిస్తుందని రామరాజు గారు అన్నారు. రామరాజు గారు దాదాపు 20 ఏళ్ళుగా మేడ మీద మిద్దె తోట అయితే చేస్తున్నారు, కానీ అది కూరగాయల తోట కాదు. రామరాజు గారు మిద్దె తోటల వల్ల లాభాలు లెక్క పెట్టి చెప్పుకుంటే 100 ఉంటాయన్నా. ఒక ఉదాహరణకు ఒక లాభం చెప్తా. ఒక ఇంటి మీద మిద్దె తోట సంపూర్ణంగా నిర్మాణం అయి ఉంటే ఇంట్లో 3 డిగ్రీల కనీసం ఉష్ణోగ్రత కనీసం తగ్గుతుంది. గత 2 ఏళ్ళుగా మేము వేసవి కాలంలో కూడా కూలర్ కానీ ఏసీ కానీ మేము ఆన్ చేసుకోలేదు. ఒకవేళ కరెంటు పోతే ఫ్యాన్లు కూడా లేకుండా కూడా చక్కగా కింద పడుకున్నాం, ఏ ఇబ్బంది లేదు. కాకపోతే తలుపులు కిటికీలు వేసుకోవాలి మధ్యాహ్నం, ఎందుకు బయట వేడి లోపలికి రాదు. మనకు పగలంతా కూడా ఇల్లు చల్లగానే ఉంటుంది, భరించగలుగుతున్నాం. అంటే ఒక ఇంటి మీద తోట ఉంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రత ఇంట్లో తగ్గితే నేను గత 13 ఏళ్ళుగా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మిద మీద పోయినప్పుడల్లా ఎండాకాలంలో అవతలి మిద మీదకి పోతే మన ఇంటి మీద తోట యొక్క చల్లదనం అక్కడ దాకా వస్తాయి, ఇటు ఇంటి మీదకి వెళ్తే అక్కడ దాకా వస్తాయి. అయ్యో వాళ్ళు చేస్తే కూడా వాళ్ళు నాకింత ఇంకొంచెం వచ్చేది కదా చల్లదనం. ఇట్లా హైదరాబాద్ పైకప్పు అంతా మిద్దె తోటలతో నిండితే హైదరాబాద్ చల్లదనం ఎంత పెరుగుతుంది?
ఎన్ని కోట్లు ఖర్చు పెడితే పెరుగుతారు అంత చల్లదనం ఒక నగరంలో చల్లదనం పెరిగితే 3 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించగలిగితే ఆరోగ్యాల మీద దాని సత్ప్రభావం ఎంత ఉంటుంది దాని మంచి ప్రభావం ఎట్లా ఉంటుంది గాలి ఎలాగా బాగుపడుతుంది శ్వాసకోశ జబ్బులు ఎలాగా తగ్గుతాయి హాస్పిటల్ ఖర్చులు ఎలా తగ్గుతాయి ఆయన క్యాన్సర్ డాక్టర్ ఉన్నాడు వంశీ కృష్ణ రోజు టీవీలో చెప్తూ ఉంటాడు బాబు ఆయన పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు మీరు నిలబడితే 55 సిగరెట్లు తాగినంతగా మీ ఊపిరితిత్తులు ఊడుకుపోతాయి అన్నాడు అంచేత ఒక నగరం పైకప్పు హైదరాబాద్ నగరం పైకప్పు కనీసం 55,000 ఎకరాలు ఉంటుందని ఒక అంచనా మా మీద తోటలాగా ఈ జ్యోతి గారి మీద తోటలాగా మీ మీద తోటలాగా మొత్తం మంది హైదరాబాద్ ఇళ్ళన్నీ కూడా మిద్దె తోటలతో నిండితే ఈ నగరం ఎలా ఉంటుందో మీరు ఊహించు చూడండి వాటి ఉష్ణోగ్రత తగ్గుతుంది చల్లదనం పెరుగుతుంది గాలి కాలుష్యం తగ్గుతుంది అందరూ పొద్దున్నే మార్కెట్కు వెళ్ళడానికి వెహికల్స్ వాడతారు కదా వేల మంది మార్కెట్లకు కూరగాయల మార్కెట్లో వెళ్ళడానికి వెహికల్స్ వాడతారు కదా కూరగాయల మార్కెట్కి వెళ్ళాలంటే అది తప్పుది కదా ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి కూరగాయల మార్కెట్కు వెహికల్ వేసుకొని వెళ్ళవలసిన అవసరం నాకు కలగలేదు అంటే దానికి పెట్రోల్ను కొనలేదు పెట్రోల్ను నేను కాల్చలేదు పెట్రోల్ను కాలిస్తే 12 ఏళ్ళు మార్కెట్కు వెళ్ళడానికి ఒక వెహికల్కు ఎంత పెట్రోల్ కాల్చాలి ఎంత గాలి కాలుష్యం చేయాలి నేను నాలాగా మీరంతా ఎంత తప్పిస్తూ ఉన్నారు తలుచుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కోటి ఇక్కడ కోటి 20 లక్షల జనం అంటున్నారు దానికి మీరు నాలుగో వంతు తీసుకున్నా కూడా 30 లక్షల ఇండ్లు ఉంటాయని ఒక అంచనా కనీసం ఈ మొత్తం ఇండ్ల పైకప్పులన్నీ మీద తోటలతో నిండితే అప్పుడు ట్రాఫిక్ కూడా తగ్గుతుంది కదా రోడ్ల మీద ఎన్ని తగ్గుతాయి చూడండి ఒక్క దగ్గర మనం ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటే గొలుసు కట్టులాగా ఇదంతా గారెడి గుట్టలాగా మీరు గారెడి చేసి చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు గారెడి కాదండి ఇది నిజం 13 ఏళ్ళుగా నేను అనుభవిస్తున్నా నేను గ్రహించిన నిజం కనుక ప్రభుత్వాలు కూడా 100 కోట్ల రూపాయలు కేటాయించవచ్చు కనీసం మొదటి దఫ విధించం మీరు ఇళ్ళ పన్నులో రాయి ఒక ఆయన అన్నాడు ఆ మున్సిపల్ కమిషనర్తో పాటు వచ్చిన గ్యాంగులో వచ్చినా అని ఒక ఆయన అన్నాడు మీరు అంటున్నారు బాగానే ఉందండి ఆయన ఇవ్వచ్చు అంటున్నాడు కానీ ఇందులో బాగా ఫ్రాడ్ జరుగుతుందండి అన్నాడు నాకు కూడా అర్థమైంది తెల్లవారేసరికి హైదరాబాద్లో 25 లక్షల మిద్దె తోటలు ఉన్నట్టుగా రికార్డుల్లో రాసేస్తా మనకు తెలుసు కదా ప్రభుత్వ యంత్రాంగం ఎట్లుంటుందో జనం ఎట్లుంటారో నాకు కూడా పోయి చాలా ప్రమాదము మిద్దె తోట చేసుకుంటే రాయితీ పన్ను రాయితీ ఇస్తామంటే మటుకు చాలా అన్యాయం జరిగిపోతుంది మళ్ళీ అలా కాకుండా మిద్దె తోట చేసుకునే వాళ్ళకు మెటీరియల్ ఇవ్వండి ఫైబర్ డబ్బులు కొనివ్వండి లేదా మట్టి ఎరువు మిశ్రమం ఇవ్వండి పరికరాలు ఇవ్వండి విత్తనాలు ఇవ్వండి వర్మీ కంపోస్ట్ ఇవ్వండి ఇలాంటి పదార్థ సహాయం చేయండి కానీ డబ్బు పన్ను రూపేణా ఇవ్వకండి ఇస్తే ప్రాణం జరుగుతుంది కదా ఇక మిద్దె తోట లేకుండా రాసేసుకుంటారు ఆయనకు 1,000 రూపాయలు ఇస్తేనే రాసేస్తాడు ఇలా తీసేసుకుంటారు లేదా ఇవాళ షో చేస్తారు మిత్రుడు పెట్టినాడు చేసేస్తారు ఇక మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం పన్ను 20% 30% తగ్గిపోతూ ఉంటుంది అక్కడ మిత్రుడు ఉండదు సో కనుక అంటే మిద్దె తోట కాస్త రాజకీయమైన విషయంలా కూడా మారుతోంది కనుక మనం కూడా దాన్ని గుర్తించి మనం కూడా అడగడం ప్రారంభిస్తే మిద్దె తోట చేసే వాళ్ళకు మీరు ఏమిస్తారు ప్రభుత్వం తరఫున ఏం సహాయం చేస్తుంది అని మనం అడిగితే వాళ్ళు కూడా గ్రహిస్తారు 5 లక్షల మందో 6 లక్షల మందో చేస్తున్నారు కానీ మనం ఒక 6 లక్షల కుటుంబాలు చేస్తున్నాయి మిత్రులని అనుకుందాం నాకు 13 ఏళ్ళుగా చేస్తున్నవాడిగా 7 ఏళ్ళుగా ప్రచారం చేస్తున్నవాడిగా నాకు అర్థమైంది ఏమిటి అంటే వాళ్ళ 2 రాష్ట్రాల్లో కోట్లాది మందికైతే మిద్దె తోట అనేది ఒకటి ఉంది అని తెలుసు చేసేవాళ్ళు 100,000 మంది అయినా మిద్దె తోట ఉంది ఒకటి చేసుకోవచ్చు అనేది 1,00,000,000 మందికి తెలుసు నేను అనుకుంటాను 10 కోట్ల మంది తెలుగు వారిలో
ఒక 5 6 కోట్ల మందికైనా తెలుసు టీవీ చూస్తున్న ప్రతి వారికి మిద తోట ఉంటుందనేది తెలిసింది వా ఒక కొత్త విషయం మనిషికి తెలిస్తే ఒక కొత్త చైతన్యం మనిషి మెదట్లో పడితే అది వృధా పోదు అది ఎప్పటికైనా మెల్లిగా మట్టిలో పడ్డ విత్తనంలాగా అది మొలిచి క్రమంగా ఒక వృక్షంలాగా మారుతుంది ఒరే నాకు ఇల్లు లేకపోయినా నువ్వు కొనుక్కున్నావు నువ్వు మిద తోట చేసుకోరా మార్కెట్లో దొరుకుతున్నాయి అన్ని కూడా జిమ్కు వెళ్ళక్కర్లేదు యోగాసనాలు వేయక్కర్లేదు మీరు జిమ్కు వెళ్ళినా యోగాసనం వేసినా ఉత్పత్తి ఏమీ రాదు కూరగాయలు ఏమి రావు మీరు మిద తోటలో వ్యవసాయం చేసుకుంటే అక్కడ వ్యాయామం దొరుకుతుంది మీరు ఒక డిస్టర్బ్డ్ మూడ్లో మిద తోటలోకి వెళ్ళి అరగంట పని చేసుకొని కిందికి దిగొచ్చినప్పుడు మీరు ఆలోచించుకోండి మీ మనసు ప్రశాంతమవుతుంది అంటే మీరు వ్యాయామం చేసుకున్న ఫలితాన్ని అనుభవిస్తారు మిద తోటలోకి వెళ్ళి మీరు యోగా చేసినటువంటి మీరు ఒక ధ్యానం చేసినటువంటి ఫలితాన్ని కూడా మీరు అనుభవిస్తారు అంటే ఇంటి మీద మిద తోటను ఏర్పాటు చేసుకుంటే ఒక జిమ్ను ఏర్పాటు చేసుకున్నారు ఒక వ్యాయామశాలను ఏర్పాటు చేసుకున్నారు ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒక స్కూల్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు స్కూల్ కాదు నేనైతే యూనివర్సిటీ అంటాను ఇంటి మీద మిద తోట ఉంటే ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకు అది మీకు చెప్తూ ఉంటుంది కా మనం చేస్తూ ఉంటే అది చెప్తూ ఉంటుంది ఒక టీచర్ అయ్యి ఒక ప్రొఫెసర్ అయ్యి అయ్యా ప్రకృతి అంటే ఇది నువ్వు ప్రకృతి నుంచి వచ్చినావు ప్రకృతిలో ఉన్నదే నీలో ఉంది ప్రకృతిలో ఉన్న పాలే నీలో ఉండాలి ఇవి తగ్గినాయి పాలలో ఈ తేడాలు వచ్చినాయి నువ్వు మళ్ళీ మంచిగా చేసుకోమని అది ఏదో చెప్తూ ఉంటుంది ప్రకృతిలో ఉన్నదే కదా మనం ఆ మిద్దె తోటల్లో కూడా అవే ఉంటాయి ఆ పాలలో అవన్నీ మనం తెలుస్తూ ఉంటాం నేను 7 ఏళ్ల కింద ప్రచారం ప్రారంభించినప్పుడు ఇవాళ తెలిసినన్ని విషయాలు నాకు తెలియదు ఈ ప్రచార రంగంలోకి వచ్చిన తర్వాత సాటి ప్రచారకుల వల్ల ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని ఒక్కొక్కరు వస్తున్నారు రంగం మీద అది కూడా మనకు అవసరం 3 నెలల్లో ఎన్ని కొలతలు ఉన్నాయో నాకు మొన్నటి దాకా తెలియదు ఒక ఆయన 3 నెలలు అని ఒక సబ్జెక్టును పట్టుకొని ఆయన విశ్లేషణ చేసి చెప్పేదాకా మనకు తెలియదు నేను ఒక సబ్జెక్టును పట్టుకొని వచ్చాను మీద తోట అనేది అప్పుడు నేనేదో పట్టుకొని వచ్చాను తగ్గిన వాళ్ళు తగ్గిన సబ్జెక్టు పట్టుకొని వచ్చారు అంటే మనం కూడా ఎడ్యుకేట్ అయ్యి చాలా విషయాలలో మనం ఎట్లు ఉండాలి ఎట్లు ఉన్నామా సరే షూస్ వేసుకునే దేశమే కాదు మనకు నిజానికి మంచు దేశాల వాళ్ళు బూట్లు వేసుకునే వాళ్ళు ఎందుకంటే మంచు కనుక నడిస్తే కాళ్ళు పగిలిపోయి రక్తాలు వస్తాయి కనుక వాళ్ళు బూట్లు వేసుకునే వాళ్ళు లేదా మంద గుడ్డలైనా కట్టుకునే వాళ్ళు ఆ దేశాల వాళ్ళు మనకు మీకు అందరికీ తెలిసినవే నేను మరొకసారి చెప్తాను తెలియని కాదు అందుకని మన జీవన విధానాన్ని కొంచెం ఏదైనా మళ్ళీ ప్రకృతికి కనెక్ట్ చేసుకోగలిగితే ముందు గుర్తించగలిగితే మీరు ఎవరు ముందు గుర్తించినా కుటుంబంలో కల్లోలం ప్రారంభమవుతుంది పిల్లలు పల్లె వాడుతూ చేస్తారు ఇందులో రుచి లేదు పచ్చి లేదు ఏమీ ఉడకనే లేదు ఇంటి ఆయన కోపం వస్తుంది ఇంటి ఆయన చైతన్యం వస్తుంది ఇంటి ఆవిడ సహకారం చేయదు వీళ్ళు ఇద్దరికి వస్తే పిల్లలు సహకారం చేయరు ఇక ఇంట్లో వెళ్ళి ప్రారంభం అవుతుంది అవన్నీ ఏదో విధంగా తట్టుకొని సో మొత్తం మీద కుటుంబాన్ని కాస్త కుటుంబాన్ని కూడా ప్రకృతికి దగ్గరగా కనెక్ట్ చేయాలి అంటే మిద్య తోట ఒక సాధనం మిద్య తోట ప్రారంభం చేస్తే మొదలు ఎవరు సహాయం చేయరు భర్త భార్య పిల్లలు ఎవరు చేయరు ఒకరికి ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళే చేసుకుంటారు కొన్ని నెలల రోజుల తర్వాత ఆకుకూరలు మీద కిందికి వస్తాయి కదా అప్పుడు తిరుగు కాస్త గంభీరంగా పోదు పెడతారు కూరలు బాగున్నాయి రుచిగా ఉన్నాయి నువ్వు చేస్తుంటే ఏమో అనుకున్నాం కానీ అనరు ఆ గంభీరంగా పోదు పెట్టి తింటారు మెల్లిగా మెల్లిగా సానుకూలం అవుతారు అప్పుడు కొంచెం బడ్జెట్ ముందు పెడతారు ఆవిడ కొంచెం వీళ్ళ మొహాల్లో సానుభూతి కనబడుతుందని ఒక పేపర్ ముందు పెట్టి కాస్త డబ్బు అన్ని సాధించిన వాళ్ళు కుటుంబాన్ని కూడా ప్రకృతి జీవన విధానం వైపు మళ్ళించడా మీరు కూడా ప్రయత్నం చేయండి మీ ఆరోగ్యాల పట్ల మనకు రఘోత్తరెడ్డి గారు తెలుసు ఆయన 50 జిల్లా గ్రూపులు నడుపుతున్నారు అంత బిజీగా ఉంది మన ఆహ్వానాన్ని అందించి మన చూడండి చింతకూర మన ఆరపడి ఆల్మోస్ట్ గర్భేశ్వర దగ్గర అక్కడ నుంచి ఈ చిన్న సదస్సుకి మనం రిక్వెస్ట్ చేయగానే వెంటనే వచ్చి మనందరితో గడిపి తన సందేశాన్ని వెళ్ళిపోతుంది చాలా సంతోషంగా ఉంది అలాగే నెక్స్ట్ మంత్ సార్ ఈ ఉద్యోగం వచ్చి మళ్ళీ అత్యంత పని కూడా ఎవరికి వెళ్ళిపోతున్నారు సో సార్ వెళ్ళిపోయినారు మన ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాము అయితే ఒక ఇంత దూరం సార్ వచ్చి ఇంత కష్టపడి మన కోసం ఇక్కడికి వచ్చినందుకు మనం ఏం చేద్దాం మనం ప్రతి ఒక్కరం అంటే అందరం ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ టెన్షన్స్ ఉన్నాయి
మనం చేస్తున్నాం ఎలాగో కొత్తగా అంటే సార్ తెలియగా చెప్తున్నాం అందరం చేస్తున్న వాళ్ళమే కాకపోతే మనం ఈ రోజు ఇక్కడ కలిసి మనం డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరిదన్న ఎంకరేజ్ చేసి బిడ్డ పెట్టుకునే మనం కానీ ఈ ప్రచారం చేయగలిగితే ఆయన ఇక్కడికి వచ్చినందుకు కదా సాకు ఆయన అదే పని చేస్తున్నారు కాబట్టి ఆయన చేసిన కుర్తా భక్తిగా మనం కూడా మన వంతు సాయం చేస్తున్నాం చేద్దాము చేస్తాము అని ఆశిస్తూ సార్ని పొలిటికల్ ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి వాళ్ళకు రూపాయి కూడా ఖర్చు పెట్టించకుండా వాళ్ళతో పాటు నడిపించో లేకపోతే చిన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళేవాళ్ళు అది గుర్తు వచ్చింది సార్ నాకు కార్ అరేంజ్ చేస్తాం ఏమన్నా వద్దు నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతాను అన్నారు అట్లా ఉపయోగించుకొని మన సమస్యకు వచ్చారు ఏం లేదు నేను స్టూడెంట్నే నేను నేను నేర్చుకున్నా నా నుంచి నేను నేర్చుకుంటారు అటునుంచి ఇటు ఇటునుంచి అటు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరు గురువులు లేరు ఎవరు శిష్యులు లేరు మనమంతా స్నేహితులము నేను ఆ భావంతోనే ఉంటాను చేతులు చూపిస్తాను ఫోటో అందరికి నాకు ఎక్కడైనా ఒక సంచి ఇస్తున్నారా సంచి నిండుతుంది ఓకే థ్యాంక్ యూ ఈరోజు సంచి ఇచ్చారు పోయినసారి కూడా ఒక సంచి ఇచ్చారు హ్యాపీ గార్డెనర్స్ సదస్సులో ఒక సంచి ఇచ్చారు ఈ సంచి ఎందుకు ఇస్తున్నారని నేను అనుకున్నాను మొదట్లో నేను చివరికి వెళ్ళే రోజు వెళ్ళేసరికి ఆ సంచి నిండింది మీరు సంచి ఇవ్వడం మీరు అంత సంచిని ఇవ్వడం అలాగే ఉపయోగపడుతుంది అనమాట సంచి అలాగే ఉంది నా లైబ్రరీలో మీ సంచిని అలా పెట్టుకున్నాను అనమాట అంటే ఎవరికి ఇవ్వలేదు నేను వాడటం కూడా లేదు సో దాన్ని షో కోసం అలాగే నేను నా లైబ్రరీలో పెట్టుకున్నాను సో మీకు థ్యాంక్స్ అండి